సమ్మర్ లో వెహికల్స్ వెహికల్ టైర్స్ ఎక్కువగా బర్స్ట్ అవుతున్నాయి టైర్లు పేలడంతో వెహికల్స్ అదుపు తప్పి జరుగుతున్న ప్రమాదాలు పెరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ లో చావులు కూడా ఉంటున్నాయి దీంతో సమ్మర్ లో టైర్లు పేలడంపై జనంలో అనేక అనుమానాలు ఉన్నాయి అసలు టైర్లలో గాలి ఎంత పెట్టాలి అలైన్మెంట్ ఎప్పుడు చేయించాలి టైర్లు ఎప్పుడు మార్చాలి లాంటి డౌట్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి శ్రవణ్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం మీరేటన్న లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా అయితే తస్మాత్ జాగృత ఇక్కడన్న లాంగ్ వెళ్దాం అనుకుంటే కారు బాగుందా కార్లో పెట్రోల్ ఉందా టైర్లు బాగున్నాయా అందులో గాలి ఉందా ఇది మాత్రమే చూస్తాం కానీ టైర్లో గాలి ఎంత శాతం ఉండాలి ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడన్న ఆగాల తీసుకోవాల్సినటువంటి జాగృతలు ఏందని ఎవరు పట్టించుకోరు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్ ఎక్కువగా టైర్లు పేలి కారు మాత్రమే డ్యామేజ్ అవ్వట్లేదు మొత్తం కార్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా చనిపోతున్న పరిస్థితి వస్తుంది సో ఇంతకీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందనేది టెక్నికల్గా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ కార్లో మనం ఒకసారి చూస్తే 95,000 కన్నా ఎక్కువ తిరిగింది అయితే రీసెంట్గా ఈ కార్లు టైర్లు కూడా చేంజ్ చేసినారు మనలు ఒకసారి మనము ఈ కార్లు టైర్లు పరిస్థితి ఎట్లా ఉంది అసలు టైర్లు ఎట్లా ఉండాలి లాంగ్ డిస్టెన్స్ మనం వెళ్తున్నప్పుడు కొత్త కార్లు ఉండాలా లేదంటే పాత కార్లు పాత టైర్లు ఉంటే సరిపోతుందా ఎన్ని కిలోమీటర్ల మేర తిరిగిన తర్వాత కూడా టైర్లు పనిచేస్తాయి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి అనేది ఒకసారి మనం ఈ టైర్లు చూద్దాం ఒకసారి టైర్లు ఎట్లా ఉన్నాయి టైర్లు నాలుగు టైర్లు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం ఇక మనం ఒకసారి ఈ కార్కి సంబంధించినటువంటి టైర్లు చూద్దాం మొత్తము నాలుగు టైర్లు ఉంటే నాలుగు టైర్లు కూడా సమానంగా ఉండాలి అంటే దాన్ని బ్యాలెన్సింగ్ అంటారు సో ఈ నాలుగు టైర్లు బ్యాలెన్సింగ్ ఉండడానికి రెగ్యులర్గా మనం బ్యాలెన్సింగ్ అనేది వీల్ బ్యాలెన్సింగ్ అంటారు దాన్ని ఆ వీల్ బ్యాలెన్సింగ్ చేపించుకోవాలి దాంతోపాటు వీల్ అలైన్మెంట్ అనమాట అంటే ఇట్లా స్ట్రేట్గా వెళ్తున్నప్పుడు ఒకసారి హ్యాండిల్ వదిలినా కానీ ఆటోమేటిక్ కారు దానంతలాదే లెఫ్ట్ కన్నా లేకపోతే రైట్ కన్నా టర్న్ తీసుకుంటూ ఉంటుంది సో అట్లా జరగకుండా అలైన్మెంట్ కూడా చేసుకోవాలి అలైన్మెంట్ కూడా చేసుకుంటే మంచిది టైర్లో గాలి బేసిక్గా ఎంత ఉండాలి అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి టైర్లు పేలుతాయి అనేటువంటి డౌటు వార్తల్లో లేకపోతే ఎవరైనా ప్రముఖులు టైర్లు పేలి చనిపోతే తప్ప పబ్లిక్కి కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు ఒకసారి మనం ఒక గాలి కొట్టే షాప్ దగ్గరికి పోదాము నార్మల్గా టైర్లో గాలి ఎంత ఉండాలి ఆయనకి అడిగి ఆయన దగ్గర పోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నార్మల్గా కార్ తీసి బయటికి వెళ్తున్నప్పుడు కారులో గాలి ఎంత ఉండాలి టైర్ నిజంగానే బ్యాలెన్స్డ్ ఉన్నాయా అలైన్మెంట్ సరిగ్గా ఉందా అనేది తెలుసుకోవడానికి వచ్చినాం అన్న ఇప్పుడు జనరల్గా నేనే హైదరాబాద్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళాలి లేదంటే వేరే సిటీకి వెళ్ళాలి నార్మల్గా నేను కార్ తీసేటప్పుడు టైర్లో గాలి ఎంత ఉండాలి 35 ఉండాలి మొత్తం నాలుగు టైర్లో 35 ఉండాలి గాలి అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ కంపల్సరీ చెక్ చేయాలి ఎప్పుడైనా లాంగ్ పోతే ఫోర్ వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ రొటేషన్ మొత్తం చేపియాలి ఎప్పుడైనా టైర్లు లోపల నుంచి తొందరగా అరిగిపోతుంది అది చెక్ చేపియాలి అరిగిపోయిందంటే బయటికి వేపియాలి టైర్లు అది రొటేషన్ చేపాలి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ రొటేషన్ చేపిస్తే టైర్ లైఫ్ కూడా మంచిగా వస్తుంది మీకు హైవేలో కూడా ప్రాబ్లం ఏం రాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము 25 మాత్రమే ఉండాలి కదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి 35 ఉంటే ఇప్పుడు నేను హైవేకి ఎక్కిన తర్వాత రోడ్డు ఖాళీగా ఉంది రోడ్డు పెద్దగా ఉన్నది లేదంటే నేను తొందరగా పోవాలని అనుకొని ఫాస్ట్ కొడతా ఒక 120 130 150 కొడితే దాంట్లో గాలి పెరుగుతుంది కదా ఇంకా అవును లాంగ్లా హీట్లా గాలి పెరుగుతుంది టైర్లా 33-35 మాక్సిమం అయిపోయింది ఇప్పుడు పంక్చర్ పంప్ పెట్రోల్ పంప్ మీద పోతే ఎట్లనే పెట్టేస్తాడు గాలి 40-45 అట్లా 50-45 పెడితే పలిగిపోతాయి టైర్లు 35 మాక్సిమం అయిపోయింది కంపెనీ 28-30 చెప్తాడు 28-30 పెడితే మీరు రెగ్యులర్ చెక్ చేపియాలి మళ్ళీ 35 పెడితే మంత్లీ వన్ టైం చెక్ చేస్తే సాల్ అయిపోతుంది ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి బ్యాలెన్సింగ్ కానీ అలైన్మెంట్ కానీ చెప్పాలి 5000 కిలోమీటర్ మస్ట్ కంపల్సరీ ఫ్రంట్ టైర్ బ్యాక్ పోవాలి బ్యాక్ టైర్లు ఫ్రంట్ రావాలి స్టెప్నీ టైర్లు కూడా చెక్ చేయాలి కంపల్సరీ చేపియాలి అది వీళ్ళు సిస్టమ్ మీద చూస్తున్నారు నాలుగు టైర్లు సమానంగా ఉన్నాయి అన్న ఏం చూస్తున్నారు ఇది వీల్ అలైన్మెంట్ అన్నది ఫోర్ టైర్స్ రన్ అవుట్ తీసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ కటింగ్ ఉంటుంది దాని ప్రకారం స్టేరింగ్ స్ట్రేట్ వస్తట్టు చూసుకొని తర్వాత కింద టో సెట్టింగ్ అని ఉంటుంది సెట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎండాకాలంలో రోడ్లు బాగా వేడిగా ఉంటాయి మనం ఆ బండ్లు కూడా అంతే స్పీడ్గా పోతున్నప్పుడు ఇంకా వేడి అయ్యి ఎక్కువ డ్యామేజ్ దాని బదులు నైట్రోజన్ ఎయిర్ పెట్టించుకోవాలి నార్మల్ ఎయిర్ బదులు నైట్రోజన్ ఎయిర్ అని కూల్ ఉంటుంది అది పెట్టించుకుంటే కొద్దిగా ఎయిర్ అనేది కంఫర్టబుల్ ఉంటుంది అది ఛార్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట దానికి దాని ప్రకారం కొంతమంది పెట్టించుకుంటారు కొంతమంది పెద్ద వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ నైట్రోజనే పెట్టించుకుంటారు అన్న ఇప్పుడు ఇవాళ రోజున ఇంతకుముందు ట్యూబ్ టైర్లు బాగా ఎక్కువ వస్తుండే ఇప్పుడు ట్యూబ్లెస్ వస్తున్నాయి
सो इन ट्यूबलेस क्या ट्यूब डेंजरा लेकिन एट्ला अंत गाली एंत कुना ट्यूब टैर सरपोदा लेदे ट्यूबलेस की करेक्ट इंतने पेटे मैं लेदे ट्यूब टैर की ट्यूबलेस की तेड़ ए ट्यूबलेस टैर पंचर अच्छे को दूर मेलत मुंक दाकना मूल ईट वा तीयकंटा हेर पेक मन पंचर षापे वर को अड़ वर को नड़को डैमेज का हेर पेटे हेर पेटीकोनी थर्टी पेटे दर फिफ्टी सिक्सटी पेकोनी ఓ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ రన్ చేయవచ్చు. అదే ట్యూబ్ టైర్ అయితే ఆనే కూర్చుండిపోతాయి. చూసినాం కదా మన దగ్గర కార్లు కొత్త అయ్యానో లేకపోతే కార్లకు ఉన్న టైర్లు కొత్త అయ్యానో ప్రమాదాలు జరగకుండా ఉండవు. ఆ టైర్లో గాలి ఎంత నింపించుకోవాలో అంత మాత్రమే నింపించుకుంటే ప్రమాదాలు జరగడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది.